డిఆర్ఎస్ కుటుంబమే ముఖ్యం, లికర్ కేసులో ఎవ్వన్ని వదలం, అవినీతి చేస్తే జైలుకు వెళ్ళాల్సిందే అన్న మోదీ. తెలంగాణలో బీసీ సీఎం కాబోతున్నాడు, కేంద్రంలో బీసీలకు 27 మంత్రి పదవులు, తెలంగాణ సర్కార్ బీసీల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న మోదీ. మోదీ బీసీలకు పెద్దపీట వేస్తున్నారు, బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు, ప్రజల గుండెల్లో ధైర్యం నింపారన్న పవన్. మూడు గంటలు కరెంట్ చాలని రేవంత్ అన్నారు, కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నామంటున్నారు, తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నామన్న కేసీఆర్. మూడు గంటల కరెంట్ చాలని అనలేదు, ఎక్కడన్నానో నిరూపించండి, ఆలంపూర్ లో రేవంత్ రెడ్డి సవాల్. ఎన్నికలయ్యాక బీసీలకు ప్రయారిటీ, రెడ్లు తొక్కేశారన్న కాంగ్రెస్ బీసీ ఫోరం నేత, అయినా పార్టీకి కట్టుబడతామన్న వెంకటస్వామి. నందకిషోర్ వ్యాస్ కి బీఆర్ఎస్ టికెట్, గోషమాల్ నుంచి పోటీ అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్. ఇప్పటికి 11 సార్లు గెలిపించినా లాభం లేదు, కాంగ్రెస్ పై మంత్రి హరీష్ సెటైర్లు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్. సీఎం అయ్యే రోజు వస్తుంది, ఇప్పుడే అవ్వాలన్న తొందరేం లేదు, నల్గొండే నడక నేర్పిందన్న కోమటిరెడ్డి. బీఆర్ఎస్ లో చేరిన విజయ్ కుమార్, తిరుపతి రెడ్డి, రేవంత్ సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారన్న కేటీఆర్, కేసీఆర్ సింహల్లా సింగిల్ గా వస్తారన్న మంత్రి. చంద్రబాబుకి కంటి ఆపరేషన్ పూర్తి, కుడికన్నుకు కాట్రాక్ట్ ఆపరేషన్, ఎల్వి ప్రసాద్ వైద్య బృందం చేసిన ఆపరేషన్. చంద్రబాబు హయాంలో స్కామ్లు తప్ప స్కీములు లేవు, ఆయనకు దోచుకోవడమే తెలుసు, పేదల్ని వంచారన్న సీఎం జగన్. సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారు, అక్రమ కేసులతో వేధిస్తున్నారు, ఆధారాలు గవర్నర్ కిచ్చామన్న లోకేష్. అధికారంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గుర్తుకు రాలేదా, లోకేష్ పై మండిపడ్డ జోగి రమేష్, చంద్రబాబు నీతిపరుడైతే రెగ్యులర్ బెయిల్ వచ్చేదన్న మంత్రి. వినుగొండలో వైసీపీ సాధికార సభ, సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యమన్న నేతలు, జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా. పురంధేశ్వర్ లో నీతి నిజాయితీ లేదు, ఎన్టీఆర్ పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్నారు, మరోసారి చెలరేగిన మంత్రి రోజా. ముగిసిన తొలిదశ ఎన్నికలు, ఛత్తీస్గఢ్ లో 20, మిజోరం లో 40 స్థానాలకు పోలింగ్, 1-2 ఘటనలు మినహా అంతా ప్రశాంతం. బీహార్ అసెంబ్లీ కీలక తీర్మానం, రిజర్వేషన్లు 65% పెంచుతూ తీర్మానం, ఈడబ్ల్యూసీ కోటా మరో 10%. మోదీ పేదవాడినని చెప్పుకుంటారు, పేదల కోసం కులగణన ఎందుకు చేయరు, ప్రధాని అదాని వైపే చూస్తారన్న ఖర్గే. ఛత్తీస్గఢ్ క్యాంపెయిన్ లో ఉచిత రేషన్ ని ప్రకటించారు, మోదీ కోడ్ ను ఉల్లంఘించారన్న జయరాం రమేష్, సిఈసీ పట్టించుకుంటుందా అని ప్రశ్న. పంట వ్యర్థాల దగ్ధం ఆపండి, పంజాబ్ హర్యానా యూపీలకు సర్కార్ ఆదేశాలు, ఢిల్లీలో కాలుష్యకారక బస్సులపై కోర్టు అభ్యంతరం. బడుగుల్లో ప్రతిభావంతుల్ని ఎదగనివ్వలేదు, నన్ను తిట్టడం ద్వారా ఓబీసీల్ని తిడుతున్నారు, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు. హమాస్ దాడికి 4 రోజులు, మృతులకు ఇజ్రాయేలీల నివాళులు, జెరూసలేం లో దీపాలు వెలిగించిన ప్రజలు. గాజాపై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు, 5 డెడ్ బాడీలు లభ్యం, ఆసుపత్రికి గాయపడిన బాలుడి తరలింపు.